హాయ్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు అండ్ వాటి కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది. లాస్ట్ ఇయర్ మనం 2020లో చూసుకున్నట్టయితే మనకి సరిలేరు నీకెవరు అలా వైకుంఠపురం లాంటి సినిమాలు వచ్చాయి, మనల్ని బాక్సాఫీస్లో చాలా ఎంటర్టైన్ చేశాయి అండ్ అలానే బాక్సాఫీస్ రికార్డ్స్ని బ్రేక్ చేశాయి. సో ఇయర్ కూడా కోవిడ్ మనకి మెల్లమెల్లగా తగ్గింది, థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి, మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో 2021లో పొంగల్కి ఎలాంటి కాంపిటీషన్ ఉండబోతుంది, సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ అవ్వబోతున్నాయి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ 2021 సంక్రాంతిలో మనకి లిస్ట్లో వచ్చే ఫస్ట్ మూవీ క్రాక్. మనకి జాన్-9 ఈ మూవీ రిలీజ్ అవుతుంది. రవితేజ గారు మన రీసెంట్గా ట్రైలర్లో చూసాం ఎంత ఎనర్జెటిక్ ఉన్నారో, అండ్ రవితేజ గారిది శృతి హాసన్ గారి కాంబినేషన్లో ఈ మూవీ వస్తుంది. ఊర్రా మాస్ డైలాగ్స్తో, ఊర్రా మాస్ స్క్రీన్ ప్లే ఈ మూవీ ఉండబోతుంది. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా జాన్-9 మనం థియేటర్స్లో క్రాక్ మూవీ చూడడానికి. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ మనం రవితేజ గారి మూవీ చూస్తున్నాము స్క్రీన్ మీద. క్రాక్ తర్వాత మనకి 13th మాస్టర్ సినిమా ఉంది, తమిళ్లో విజయ్ గారు యాక్ట్ చేస్తున్నారు, అదే మూవీని తెలుగులో డబ్బింగ్ అవుతుంది. సో మాస్టర్ కూడా ఒక పక్కన చాలా హ్యూజ్ కాస్ట్ ఉంది, విజయ్ సేతుపతి కానీ విజయ్ గారు కానీ అందరికీ. మనకి సెన్సార్ బోర్డ్ నుంచి కూడా ఈ మూవీకి మంచి అప్రిసియేషన్ వచ్చింది, ఎన్నో ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉంటాయి అని చెప్పి. మనకి జాన్-9 క్రాక్ రిలీజ్ అయ్యాక జాన్-13 ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో చాలా టైం గ్యాప్ ఉంది. నాకు తెలిసి క్రాక్కి రావాల్సిన కలెక్షన్స్, క్రాక్కి రావాల్సిన టాక్ మనకంతా మంచిగా ఉంటుంది మన తెలుగు మూవీకి. సో తెలుగు మూవీకి రిలీజ్ అయ్యాక కొంచెం టైం ఇచ్చి ఈ తమిళ డబ్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇది అయిపోయాక మనకి జాన్-14 రెడ్ మూవీ ఉంది. సో లాంగ్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ, డ్యూ టు కోవిడ్ మనకి పోస్ట్పోన్ అవుతూ రెడ్ ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో రామ్ ఎనర్జెటిక్ డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్, మనకి నివేత పేతురాజ్ కానీ కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఒక థ్రిల్లర్ చూడబోతున్నాము. సో ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా ఉంది మనకి ట్రైలర్ చూసినప్పుడు. సో ఎనర్జెటిక్ స్టార్ రామ్ యాక్షన్ ఇవన్నీ బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చు, మాస్ మణిశర్మ మ్యూజిక్లో వచ్చిన ఈ మూవీని. నెక్స్ట్ మనకి జాన్-14 రెడ్ మూవీ రిలీజ్ అయిపోయాక జాన్-15 మనం బెల్లంకొండ మూవీ రిలీజ్ అవుతుంది, అల్లుడు అదుర్స్ అనే మూవీ. నభా నటేష్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. సో డిఎస్పి గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ కూడా అంత హైప్ అంతా అవ్వలేదు కానీ మనకి 15th అయితే రిలీజ్ అవుతుంది. మనం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని కాపోయేటప్పుడు మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సో 15th అయితే అల్లుడు అదుర్స్ అనే మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీస్ అన్నిటికి బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి ఆన్లైన్లో. ఇందాకే బుక్ మైషోలో చూశాను జాన్-9 నుంచి జాన్-15 వరకు మూవీస్కి అన్నిటికి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ సందే థియేటర్స్లో అయితే ఇప్పుడు బుకింగ్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. సో ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సంక్రాంతి రేస్లో ఏ మూవీ అయితే టాప్లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ అన్ని రివ్యూస్ నేను థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ చూస్తాను, చూసి రివ్యూస్ ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ స్టఫ్ కావాలనుకున్నా, మూవీ రివ్యూస్ కావాలనుకున్నా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్కి 600 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈరోజే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 600 సబ్స్క్రైబర్స్. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మీకు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.